నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ బుల్చల్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కృత్రిమ వేదపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక ఏఐ ని సరైన విధంగా వినియోగించకపోతే పరిణామాలు తప్పవన్న సీఈఓ మోదీ మ్యాజిక్ ఇక్కడ కుదరదు మాజీ సీఎం సిద్ధరామయ్య बीजेपी ने 40 स्थानालो गेलिपिंचंडी चालू राहुल गांधी విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం తీన్మార్ మల్లనకు బెయిల్ మంజూరు 20,000 రూపాయల వ్యక్తిగత ష్యూరిటీ చెల్లించాలని ఆదేశం కృత్రిమ వేద సాంకేతికత పట్ల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నూతన సాంకేతికతకు సమాజం అలవాటు పడేంత వరకు సంయమనం పాటించాలని సూచించారు ఈ టెక్నాలజీని సరైన విధంగా వినియోగించుకుంటే హానికర పరిణామాలు కలుగుతాయని హెచ్చరించారు ఏఐ ప్రభావాన్ని తలుచుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు ఏఐ తో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన ఈ సాంకేతికత నియంత్రణకు వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఏఐ పై నిర్ణయాలు ఏ ఒక్క కంపెనీ సొంతం కాదని తేల్చి చెప్పారు కంపెనీల మధ్య పోటీతో ఏఐ మానవ సమాజం వైపు దూసుకొస్తుందని వ్యాఖ్యానించారు దీని ప్రభావానికి లోను కాని కంపెనీ లేదా ఉత్పత్తి ఉండదని చెప్పారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది సిబిఐ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈడీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీ వరకు పొడిగించింది నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా సిబిఐ 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది మధ్యం కుంభకోణం కేసులో సిబిఐ ఫిబ్రవరి నెలలో సిసోడియాను అరెస్ట్ చేసింది అంతకముందు పలుమార్లు విచారించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది విచారణకు ఆయన సహకరించడం లేదని సరైన సమాధానాలు చెప్పటం లేదని చెబుతూ ఆయన ముందు సాక్ష్యాలు పెట్టి విచారించినప్పటికీ సరైన సమాధానం చెప్పటం లేదని చెబుతూ సిబిఐ అరెస్ట్ చేసింది ఆ తర్వాత మార్చి నెలలో ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది ఆయనను ఈడీ తిహార్ జైల్లో విచారించింది కర్ణాటకలో ఎన్నికల వేళ రాజకీయం హీట్ ఎక్కుతోంది అధికార బీజేపీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని కాంగ్రెస్ నేత మాజీ సీఎం సిద్ధరామయ్య తాజాగా ధీమా వ్యక్తం చేశారు ఆయన బెంగళూరులోని తన నివాసంలో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కర్ణాటకలో బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తున్నందున కాంగ్రెస్ నే విజయం వరుస్తుందన్నారు ప్రధాని మోదీ మ్యాజిక్ కర్ణాటకలో పనిచేయదని అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికే శివకుమార్ తో పాటు తాను సీఎం పదవి రేసులో ఉన్నానని అయితే సీఎం ఎవరయ్యేది హై కమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు నాకు శివకుమార్ కు మధ్య ఎటువంటి తగాదం లేదు ఎన్నికల తర్వాత సీఎం ఎవరవుతారనేది పార్టీ హై కమాండ్ కొత్త ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు అని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన లింగాయత్ వర్గం తమ పార్టీ విధానాలను అర్థం చేసుకుందని అన్నారు వారి మద్దతు కాంగ్రెస్ కు ఉందని ధీమా వ్యక్తం చేశారు అవినీతి బీజేపీ పాలనకు చరమగీతం పలికేందుకు కర్ణాటక ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలబడాలని రాహుల్ గాంధీ కోరారు వచ్చే నెల 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు ఈశాన్య కర్ణాటకలో నిర్వహించినటువంటి ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ భారత ప్రజాస్వామ్యంపై బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దాడి చేస్తున్నాయని విమర్శించారు కర్ణాటకలో కనీసం 150 స్థానాల్లో గెలిపించడం ద్వారా పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని కోరారు బీజేపీ 40 సీట్లు ఇస్తే చాలని అంతకంటే ఎక్కువ అవసరం లేదని అన్నారు 40% కమిషన్లు తీసుకునే బీజేపీని 40 సీట్లకే పరిమితం చేయాలని చెప్పారు రంజాన్ మాసం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు ముస్లిం టోపీ పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించారు రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు వివరించారు ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎంతో మేలు జరిగిందని వెల్లడించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు ఓవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రతో బిజీగా ఉండగా మరొక వైపు పార్టీ అధినేత చంద్రబాబు నియోజక
నియోజకవర్గాల సమీక్షలతో నేతలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు. తన సమీక్షలో భాగంగా చంద్రబాబు ఈ రోజు కడపకు వెళ్తున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు కడపలో జోన్ 5 సమావేశాన్ని నిర్వహించనున్నారు. కడప ఉమ్మడి కర్నూలు ఉమ్మడి అనంతపురం జిల్లాల పరిధిలోని 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను నిర్వహించనున్నారు. రేపు ఉదయం బత్వేలు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారు. ఈ సమావేశం పూర్తైన వెంటనే ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్తారు. టీడీపీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆలూరు నియోజకవర్గం ఎంకే కొట్టాల నుంచి 73వ రోజు పాదయాత్ర ప్రారంభం కాగా దారి పొడవున ఘన స్వాగతం లభించింది. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఆలూరు నియోజకవర్గ ప్రజలు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గుడిమిర్ల శివార్లలో గొర్రెల కాపర్లను కలిసిన లోకేష్ వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంకటాపురం వద్ద రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సాధక బాధకాలు విన్నారు. కర్నూలు జిల్లా ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతూ ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు. తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయని చెప్పానే తప్ప ఒక్క మాట కూడా తప్పు మాట అనలేదని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ అభివృద్ధి కోసం మాట్లాడానే తప్ప అక్కడి ప్రజలను తిట్టలేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా పోలవరం విశాఖ ఉక్కుపై మౌనం ఎందుకని ప్రశ్నించానని వెల్లడించారు. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా అని హరీష్ రావు ప్రశ్నించారు. కానీ కొందరు ఏపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. ఏపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా విశాఖ ఉక్కుపై పోరాడండి, అంతేకాని మాపై కాదు అని హితవు పలికారు. సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో తీన్మార్ మల్లన్నకు సాధారణ బెయిల్ లభించింది. మరో నలుగురికి కూడా మల్కాజ్గిరి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 20,000 రూపాయల చొప్పున వ్యక్తిగత ష్యూరిటీ చెల్లించాలని కోర్టు తీన్మార్ మల్లన్న తదితరులను ఆదేశించింది. బెయిల్ అందించిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రేపు చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. పలు ఆరోపణలతో తీన్మార్ మల్లన్నపై తెలంగాణ వ్యాప్తంగా 90 వరకు కేసులు నమోదవటం తెలిసిందే. ఇటీవల క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపారు. అనంతరం తీన్మార్ మల్లన్ను అరెస్టు చేశారు. తెలంగాణలో 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఎస్సీ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఫోన్ ఇవ్వటం లేదని ఆ పిటిషన్లో ఆరోపించారు. అంతేకాకుండా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంజయ్ బెయిల్ రద్దు చేయాలని గతంలోనూ పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో నిందితులు A6 A9 బెయిల్ పిటిషన్లపై కూడా వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేశారు. తెలంగాణలో 15 నుంచి April 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగటం తెలిసిందే. 10వ తరగతి పరీక్షలు 3న మొదలై 11 ముగిశాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. May 10న ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు May 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంసెట్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. అటు నీట్ జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్ష ఫలితాలను వేగంగా తీసుకొచ్చేందుకు ఇంటర్ బోర్డు కృషి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇక తెలంగాణలో June 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యా బోధన ప్రారంభం కానుంది. అందుకోసం 10th ఫలితాల వెల్లడి కోసం విద్యాశాఖ త్వరపడుతోంది. April 21 వరకు మూల్యాంకనం, ఆ తర్వాత టాబ్లేషన్ నిర్వహించి May 15న ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో 9 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 520 పాయింట్లు నష్టపోయి 59,910కి పడిపోయింది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 17,706కి దిగజారింది. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 9.40% పతనమైంది. మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. హారికాండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా మహేష్ బాబుకి ఇది 28వ సినిమా.
తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల అలరించనుంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. మహేష్ బాబు తైతరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వటంతో మహేష్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన ఆయన ఈ రోజునే హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. ఈ శుక్రవారం నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా మార్చి 30న విడుదల కాగా అభిమానుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. దీంతో అల్లు అర్జున్ సైతం ఈ సినిమాను మెచ్చుకుంటూ ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలియజేశారు. దసరా టీం మొత్తానికి పెద్ద అభినందనలు. నా సోదరుడు నాని పనితీరు ఎంతో బాగుంది. కీర్తి సురేష్ స్వచ్ఛమైన నటన చూపించింది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు సంతోష్ గారు మంచి స్కోరు సంపాదించారు. సత్య గారు అద్భుతమైన కెమెరా పనితీరు చూపించారు. అరంగేటంతోనే ఈ సినిమా డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ కారు అదరగొట్టేశారు. నిర్మాతలతో పాటు సినిమాకు చెందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. వేసవిలో వచ్చిన అచ్చమైన దసరా అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగులు వెల్లువెత్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు 200కి పైగా పరుగులు సాధించడంతో ప్రేక్షకులకు సిసలైన క్రికెట్ వినోదం లభించినట్లయింది. రెండు జట్లలోని బ్యాటర్లు బంతకే చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓ దశలో ఆర్సీబీ గెలుపు ఈజీనే అనిపించింది. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయి చేజేతులా ఓడిపోయింది. కోహ్లీ మొదట్లోనే అవుట్ అయిన కెప్టెన్ డూప్లెసిస్ 33 బంతులు 5 ఫ్లోర్లు 4 సిక్స్లతో 62 పరుగులు చేయగా మ్యాక్స్వెల్ 36 బంతులు 3 ఫోర్లు 8 సిక్స్లతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.